మరో ఉత్తరం చూద్దామండి. రాజమండ్రి నుంచి కళ్యాణి రాస్తున్నారు. గోశాలను ఎలా ఏర్పాటు చేసుకోవాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. గోశాల ఏదైతే పెట్టారో గోవులన్నింటినీ చుట్టూరా కట్టి మధ్యలో నడయద్దు అంటారు. ఈయాతి చరిత్రలో పొన్నికంటి తెలకన అన్నాడు ఈ మాట. తెలకనామాచ్యుడు అంటారు ఆయన్ని. ఆయన రాస్తూ నడయద్దు, అన్నిటికీ మధ్యలో మంచి బలిసైనటువంటి ఎద్దుని వృషభాన్ని పెట్టేవారు. ఈ ఆవులన్నీ కూడా చక్కగా మేతమేస్తూ ఆ ఎద్దుని చూస్తూ సత్ సంతానాన్ని కనాలి అని అనుకుని పెయ్యదూడల్ని కోడిదూడల్ని పెట్టేందుకు అది ప్రేరణ కలిగిస్తుంది అని ఒకటి. రెండు, ఆవులన్నీ చుట్టూరా ఉండి మధ్యలో ఈ వృషభం ఉంటే ఆవులు ప్రాణవాయువుని మాత్రమే విడుస్తూ ఉంటాయి. మనం ప్రాణవాయువు కంటే వేరైన బొగ్గు పులుసు వాయువుని విడుస్తూ ఉంటాం. ఈ ప్రాణవాయువు ద్వారా ఏవైతే వృక్షాలు పెరిగేందుకు అవకాశం ఉన్నాయో, దేవతా వృక్షాలు ఉన్నాయో, ఆ దేవతా వృక్షాలన్నీ కూడా ఈ గోశాల చుట్టూరా కొద్ది దూరంలో ఉండేలాగా ఏర్పాటు చేసుకోవాలి. రావి, వేప, ఉత్తరేణి, బిల్వ అంటే మారేడు, చండ్ర, మామిడి, జువ్వి ఇట్లాంటి వృక్షాలని కానీ ఏర్పాటు చేస్తే దేవతా వృక్షాలకి సంబంధించినటువంటి ఆ అంశ వీటి యందు ప్రవేశిస్తూ ఉంటుంది. వీటిలో ఉండేటటువంటి దేవతాంశ ఆ వృక్షాలకి ప్రయోజనపడుతూ ఏపుగా పెరిగేందుకు ఉపయోగిస్తుంది. ఇంకో అతి ముఖ్యమైనది, తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నది జరిగినది మనవి చేస్తాను. ఆవులు పాల దిగుబడి ఎక్కువ కావాలి అంటే భక్తి సంగీతాన్ని వాటికి కానీ వినిపిస్తూ ఉంటే ఖచ్చితంగా పాల శాతం పెరుగుతుంది. ఏపీవిఎన్ శర్మ గారిని ఈవోగా ఉంటూ ఉండేవారు. ఆ కృష్ణాష్టమి వచ్చిన రోజున ఈవో గారే స్వయంగా ఆ గోశాలకు వెళ్ళి దేవస్థానంలో అక్కడ పాలు ఆ రోజున మొట్టమొదటి కుండని పెతుకుతారు. అటువంటి సందర్భంలో ఎవరో సూచించారు, ఇక్కడ మామూలుగా సంగీతాన్ని వినిపించినట్టయితే పాలకి క్షీరధారలు అంటే ఎక్కువ గోవులకి క్షీరధారలు పెరుగుతాయి ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి గోవుల నుంచి వచ్చేటటువంటి పాల దిగుబడి పెరిగి అవి పిచ్చిగా వచ్చేటటువంటి లొలాయి పాటలు కాదు, కేవలం సంగీతానికి సంబంధించిన పాటలు మాత్రమే, దైవానికి సంబంధించిన కీర్తనలు మాత్రమే వింటూ ఉంటే ఆ పాల దిగుబడి పెరిగి తీరుతుంది. అది ఈ మధ్య ఎవరో మామూలుగా పంపించారు ఎక్కడో వాట్సాప్లో ఎక్కడో, ఈ మెడకి పలుపు కట్టుంటే ఆ పలుపులో దేవతలకి సంబంధించిన కీర్తనలన్నింటినీ జాగ్రత్తగా ఒక దీంట్లో పెట్టి దాన్ని ముడివేశారు మెడకి. ఆ చక్కనైనటువంటి కీర్తనలన్నింటినీ వింటూ విపరీతంగా పాలిస్తుందని, అది నిజము కాదు అనేటటువంటి మాటని నమ్మనటువంటి వాళ్ళ విషయంలో అలా ఉంచి నిజంగా భక్తి సంగీతాన్ని కానీ అన్నమయ్య కీర్తనల్ని కానీ లేదా మామూలుగా ఉండేటటువంటి సంగీత కృతులు త్యాగరాజస్వామి ఇతరులైనటువంటి వాళ్ళు వింటూ ఉంటే ఈ దేవతల సమూహమైనటువంటి గోవుకి ఆ దేవతల చేత కనుక్కోబడ్డటువంటి అమోఘమైన రాగాలు సంపూర్ణమైన దైవ తరంగమయమవుతుంది కాబట్టి నిశ్చయంగా పాలు చాలా ఎక్కువ దిగుబడిగా వస్తాయి. పాలకి పాల దిగుబడికి పాటలకి సంబంధం ఏమిటి అనుకోకూడదు. తల్లికి నిజంగా ఓపిక లేకపోయినా పిల్లవాడి పుట్టినరోజు అని అన్నప్పుడు విపరీతమైన ఓపికని కావాలని ఎక్కడి నుంచో తెచ్చుకుని ఆ పిల్లవాడి పుట్టినరోజు కోసం చెప్పలేనంతటి ఓపికతో పనిచేస్తుంది. అలాగే లోపల ఉండేటటువంటి దైవీ శక్తి ఏదైతే ఆవుకుందో అది ఈ సంగీత ధ్వానాన్ని వినేసరికి, సంగీత నాదాన్ని వినేసరికి ఆ ఉండేటటువంటి శక్తితో తన దూడకి ఎలా అయితే పాలని స్వయంగా చేపులు వచ్చేలా చేసి ఇస్తుందో అలా క్షీరధారల్ని పెంచి పొదుగు నిండుగా పాలని ఆ భక్తి సంగీతాన్ని, సంగీత నాదాన్ని వినిపించేటటువంటి యజమానికి అందేలా చేస్తుంది. అంచేత ఈవేళ విజ్ఞాన శాస్త్రం చేత నిరూపింపబడనటువంటి అనేకమైన సత్యాలు ఆధ్యాత్మిక రంగంలో ఉన్నాయి. అది నిరూపించుకోవాలి అంటే ఇటువంటివి చేసి చూడాలి. ఆవులకు కానీ ఏర్పాటు చేస్తే బాగా దూరంగా వినిపించేలా కాకుండా కొద్ది దగ్గరగా వినిపించేలా చేస్తే చక్కగా క్షీరధారలు పెరుగుతాయి. అంచేత గోశాలను ఏర్పాటు చేసుకోవాలి. అన్నిటికీ మించి ఆవు తోక కదల్చకుండా ఉండేలా చూసుకోవాలంటే ఆవు ఏ గదిలో అయితే ఉంటుందో, ఏ పాక కిందో లేదా గదిలో ఉంటే దానికి స్వచ్ఛంగా గాలి తగిలేలాగా పంకాలని,
అలాగే ఈ క్రిములు, కీటకాలు, ఈగలు ఇతరమైనటువంటి వ్యాధి బాధలను కలిగించేటటువంటి రకంగా ఉండేలాగా సన్నని దోమతెర గది చుట్టూ కానీ ఏర్పాటు చేసినట్టయితే చక్కగా ఉంటుంది. ఆవు చాలా పరిశుభ్రమైనటువంటి జంతువు, అంచేత పేడతో కలిసిపోయినటువంటి ఏదైనా గడ్డి కానీ ఉన్నట్టయితే గేదె తినేస్తుంది, ఇది మాత్రం అలా చేయదు. అంచేత పరిశుభ్రత కోసమని అలా చిల్లు చిల్లులు ఉండేటటువంటి ఆ విధంగా ఏర్పాటు చేసుకుంటే అది మూత్రాన్ని పేడని విడిచిన సందర్భంలో వెంటనే కడిగేస్తే చిల్లులు చిల్లులు ఉండేటటువంటి నేలను ఏర్పాటు చేసుకుంటే అలా కింది నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది, చాలా సుఖంగా ఉంటుంది. గోశాలకి పొద్దునే లేచి నమస్కారం చేసి గోవును కానీ చూసినట్టయితే చాలా గొప్పగా ఉంటుంది. ఒక్క మాట చెప్దాం, సుదక్షిణాదేవి దిలీపుని యొక్క భార్య రోజు ఆవు వచ్చేటటువంటి సందర్భంలో శృంగాంతరం ద్వారమివర్థ సిద్ధే రెండు కొమ్ముల యొక్క మధ్యభాగాన్ని చూసి సాక్షాత్తు దేవతల సమూహం అంతా కూడా రెండు కొమ్ముల మధ్యగానూ ఉన్నట్టుగా భావించి ఆ వచ్చేటటువంటి ఆవుకి మేతమేసి సాయంత్రం ఇంటికి వచ్చేటటువంటి ఆవుకి పసుపు పూసి కుంకుమ బొట్టును పెట్టి ప్రదక్షిణాన్ని చేసి తోక మీద నీరు పోసి తల మీద చల్లుకుని స్వచ్ఛంగా లోపలికి తీసుకొచ్చి గోశాలలో రాణి మహారాణి కడుతూ ఉండేది. అంచేత పొద్దునే లేచి రెండు కొమ్ముల మధ్యభాగాన్ని కానీ చూసి ఆవు కళ్ళలోనికి చూస్తే ఆ రోజు రోజంతా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. ఆ విధంగా గోశాల కనిపించేలా ఏర్పాటు చేసుకుని ఈ పద్ధతులతో ఉంటే కుటుంబం సుఖ శాంతులతో